ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సాయి నామం అతి మధురం, సాయి రూపం సుందరం. సాయి నామం అతి మధురం, సాయి రూపం సుందరం. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. జై సాయిరాం, జై సాయిరాం, జై జై సాయిరాం, జై సాయిరాం, జై సాయిరాం, జై జై సాయిరాం, జై సాయిరాం, జై సాయిరాం, జై జై. సబ్కా మాలిక్ ఏక్ హై అంటూ బోధించిన ఆ సాయి బోధనలు ఎప్పటికీ ఆచరణాత్మకమే. ప్రత్యేకంగా చెప్పుకోవాలండి, సాయి జీవ సమాధి చెందే ముందు ఒక మహిళకి, అంటే లక్ష్మీబాయి అనే మహిళకి 9 నాణాలు ఆయన ఇవ్వడం జరిగింది. అవి నవవిధ భక్తి మార్గాలకు సూచికగా అందించారు. అయితే ఆ కాలంలో కదా ఆవిడ అప్పుడు ఉండేవారు, మనకెలా తెలుస్తాయి, అసలు మనం చూడగలమా అని అనుకునే వాళ్ళకి ఒక మహద్భాగ్యం. లక్ష్మీబాయి గారి ముని మనవడైన అరుణ్ గైక్వాడ్ గారు ఆ నాణాలను అలా కాపాడుకుంటూ వస్తున్నారు. వారి వంశం అంతా కూడా అలా ప్రస్తుతం వారు ఇప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చారండి. స్వయంగా షిరిడీ సాయిబాబా వారు అందించినటువంటి ఆ నాణాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. విజువల్స్ లో మీరు గమనిస్తున్నారు కదా, అవే నాణాలు సరిగ్గా సాయిబాబా వారు లక్ష్మీబాయికి అందించినటువంటివి. వారి మనవడు ఇప్పుడు ఇలా హైదరాబాద్ తీసుకురావటం ఒక కార్యక్రమం దృష్ట్యా ఇలా మేము కూడా రిక్వెస్ట్ చేసినాం. మేము చూడాలనుకున్నామండి, సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా చూపిద్దాం అనుకున్నామంటే వారు ఇక్కడ మనకి కృష్ణకాంత్ పార్క్ పక్కన ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్కి ఆహ్వానించారు. అక్కడే ప్రస్తుతం మనం ఉన్నాము. చూడండి, మన కళ్ళతో స్వయంగా, అంటే స్వయంగా ఆయన స్పృశించినటువంటి, ఆయన చేతులతో ఇచ్చినటువంటి ఆ కాయిన్స్ని, ఆ నాణ్యాలను చూడడం మన అదృష్టంగానే భావిస్తున్నాం. లక్ష్మీబాయి గారి ముని మనవడైన అరుణ్ గైక్వాడ్ గారితో ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నామండి. వారితో మాట్లాడదాము. వారి ఉద్దేశం ఏమిటి అంటే 9 కాయిన్స్ ట్రస్ట్ అని స్టార్ట్ చేశారు. కేవలం షిరిడి వెళ్తే మాత్రమే మనం చూడగలం, కానీ ఇప్పుడు హైదరాబాద్ లో మనకు ఆ భాగ్యం, అవకాశం దక్కింది. ఒకసారి వారి మాటల్లో విందాం ఆ కాయిన్స్ విశిష్టత ఏమిటి, ఆ నాణాల గురించి ఏం చెప్తారనేది. साईराम, मैं अरुण शिंदे गायकवाड़ शिरडी से हूँ और लक्ष्मीबाई शिंदे जी का पर पोता हूँ. लक्ष्मीबाई जी की पोती शैलाजमा शिंदे गायकवाड़ उनका मैं बेटा हूँ. आज यहाँ पे 9 कॉइन्स रखे हुए जो बाबा को लक्ष्मीबाई जी ने 1875 टू 15 अक्टूबर 1918 तक सेवा किया, भोजन सेवा किया. और द्वारकामय में सब पूरा जो साफ सफाई रखना वो सब उन्होंने एक मिनिमम 40-45 साल तक सेवा किया. तो बाबा ने उनको समाधि लेने के टाइम ये चांदी के 9 सिक्के दिए. ये उस दिन दशहरा, विजयदशमी, मुहर्रम, बुद्ध जयंती, ऐसा सब एक ही दिन में था. तो उस दिन ये नवविधा भक्ति के 9 रूप बोल के ये भक्तों के लिए, दर्शन के लिए चांदी के 9 सिक्के दिए. तो ये इसका अभी पूरी दुनिया में प्रचार प्रसार चल रहा है. बाबा ने ये सिक्के देके दुनिया को एक नवविधा भक्ति के 9 मार्ग क्या है वो बताने के लिए ये सिक्के दिए, ये मैसेज है. और हमारा मोटो ये है कि ये सिक्कों का जगह जगह पे जाके उसका प्रचार प्रसार हो. और भक्ति के 9 मार्ग जो है, भक्त आप कौन से भी धर्म के हो, हिंदू है, मुस्लिम है, क्रिश्चियन है, लेकिन भक्ति के 9 मार्ग जो गुरु नानक जी है, बालाजी जी है, लेकिन भक्ति के 9 मार्ग एक समान होते हैं. और भक्त के 9 गुण क्या होने चाहिए जो बाबा वो जमाने में वो भक्तों को बताते थे, सिखाते थे, तो उसी का प्रचार प्रसार में हम लगे हुए हैं. और ये जर्नी चलती रहेगी. ये जर्नी ज़्यादा से ज़्यादा मुझे लगता है कि 2-2.5 साल तक चलेगी. इसके बाद इसका एक नवविधा भक्ति मंदिर शिरडी के बाजू में बनकर ये स्थापित हो जाएंगे. आज ये सौभाग्य से यहाँ पे ये मंदिर में है. और मैं धन्यवाद देता हूँ सुमन चैनल को, सुमन टीवी को और गीतांजलि को. उन्होंने ये आप लोगों को सबको इसका दर्शन हो जाए इसलिए उन्होंने आज पूजा रखा है मंदिर में और ये सब कवर कर रहे हैं.
సాయి శ్రీనివాస్ గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. ముందుగా జయ సాయిరామ్. జయ సాయి. నిజంగా అదృష్టవంతులు మేము మనం. అంటే ముందుగా షిరిడి నుంచి వచ్చినటువంటి ఈ 9 నాణ్యాల గురించి ప్రేక్షకులకు వివరిస్తారా? తప్పకుండా అమ్మా. ఈ రోజున మనందరి యొక్క అదృష్టం కొద్దీ మనం బాబా గారు స్వహస్తాలతో వారు దేహత్యాగం చేసిన రోజున 1918 అక్టోబర్ 15 వారు విజయదశమి రోజు మధ్యాహ్న వేళలో దేహత్యాగం చేసే ముందు స్వహస్తాలతో లక్ష్మీబాయి సిందేకి ఇచ్చినటువంటి ఈ 9 నాణ్యాలని ఇప్పుడు మనం చూస్తున్నాం. బాబావారు షిరిడీలో 60 సంవత్సరాల పాటు నివసించి వారు దేహత్యాగం చేసే ముందు ఈ 9 నాణ్యాలని ఇవ్వటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో మనం తెలుసుకుందాం. 9 అనగానే మనమందరం కూడా 9 సంఖ్యకి ఎంతో ప్రాధాన్యత ఉందని అనుకుంటాం. అలాగే నవవిధ భక్తులుగా కూడా తెలుసుకుంటాం. బాబా భక్తులందరూ కూడా నవవిధ భక్తి మార్గాలని మనమంతా అనుసరించాలని బాబా గారు 9 నాణ్యాలను ఇచ్చినట్లుగా అనుకుంటూ ఉంటాం. అసలు నవవిధ భక్తి మార్గాలు ఏమిటి? మొదటిది శ్రవణము, తర్వాత కీర్తనము, తర్వాత స్మరణము, తర్వాత పాదసేవనము, తర్వాత అర్చనము, తర్వాత సఖ్యత, దాస్యము, తర్వాత ఆత్మ నివేదనము. ఇలా 9 మార్గాలు ఉన్నాయి. అయితే బాబా గారు దేహత్యాగం చేసేటప్పుడు నవవిధ భక్తి మార్గాలను అనుసరించమని సంకేతంగా ఇవి ఇచ్చారు. వీటిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? బాబా గారు ఒక సద్గురు స్వరూపం, ఆయన సాక్షాత్తు సచ్చిదానంద స్వరూపుడు. ఆయన అందరం కూడా సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ అంటాం మనం. ఇలా ఆయన మన గురుస్వరూపంగా చూపిస్తున్నారు అంటే ఆయన గురువుగా ఏదో ఆ 9 సంఖ్య ద్వారా మనకేదో సంకేతం ఇస్తున్నారు, మనల్ని నవవిధ భక్తి మార్గాలలో అనుసరించమని చెప్తున్నారు. అంటే ఎలా అంటే ఒక గురువుని కానీ ఒక దైవాన్ని కానీ ఆరాధించాలంటే ఫస్ట్ గురువుని గురించి తెలుసుకోవాలి. శ్రవణము అంటే ఏంటి? తెలుసుకోవటం. తర్వాత కీర్తనము అంటే ఏంటి? తెలుసుకున్న తర్వాత మనం వ్యక్తం చేయటం. తర్వాత వ్యక్తం చేయటం ఏం చేయాలి? వ్యక్తం చేస్తున్నాం, తెలిసింది, మనం భజన చేస్తున్నాం. తర్వాత నిరంతరం కూడా స్మరించాలి. అంటే శ్రవణం చేసి మనం తెలుసుకున్నాం, కీర్తించాము, తర్వాత స్మరణం చేస్తున్నాం. నిరంతరం స్మరణం చేస్తే పాద సేవనం చేసేటువంటి భాగ్యం వస్తుంది. ఆ పాద సేవనం చేసే భాగ్యం వస్తే అప్పుడు అర్చించగలుగుతాము. అలా అర్చిస్తున్నప్పుడు ఏమవుతుంది? మనం ఆయనకి దాసులం అవుతాము. దాసులం అయితే ఏమవుతుంది? భగవంతుడు మనకి సఖ్యత అవుతాడు, ఫ్రెండ్ అయిపోతాడు. అప్పుడు మనం ఆత్మ నివేదనం, అంటే ఆయన పరమాత్మ అయితే మనం జీవాత్మ. ఈ జీవాత్మ వెళ్ళి పరమాత్మలో కలవటమే ఆత్మ నివేదనము. ఇలా మనం నవవిధ భక్తి మార్గాల గురించి చెప్పుకుంటూ ఉంటాం. అయితే బాబా గారు సద్గురువు కదా, ఇంకా ఏదో చెప్పాలనుకుని ఆయన 9 ఇచ్చారు. సద్గురులు ఏం చెప్తారు అంటే ఇంద్రియ నిగ్రహ శక్తి కావాలి అంటారు. అంటే పంచేంద్రియాలు, మనలో ఉన్నటువంటి పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలని ముందు ఆయనకి సమర్పించాలి. తర్వాత మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, అంటే అంతఃకరణ శుద్ధి కావాలి. అంటే ఈ 9 మార్గాల్లో మనకు మనము ఆత్మ సమర్పణ చేసుకోవాలి. ఎప్పుడైతే గురువును మనం పరిపూర్ణమైన విశ్వాసంతో వారి పాదాలను ఆశ్రయించి మనం పరిపూర్ణంగా సమర్పించుకుంటామో వారి యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. వారి అనుగ్రహం రక్షణగా మనల్ని రక్షిస్తూనే ఉంటుంది. మీతో నేను ఉండనని మీరు బాధపడద్దు, ఈ శరీరాన్ని త్యాగం చేస్తున్నానని మీరు బాధపడద్దు. మీరు ఈ యొక్క 9 నాణ్యాల రూపంలో నేను ఉన్నారు ఇక్కడ. ఈ మార్గాన్ని మీరు అవలంబించినట్లయితే ఈ దేహం వెళ్ళిపోతుంది. పరిచయం కోసం మాత్రమే ఈ దేహంతో వచ్చాను, ఇక దేహంతో పని లేదు. నేను పరిచయం అయ్యాను మీకు. నేను చెప్పినటువంటి ఈ మార్గంలో జీవించినట్లయితే నిరంతరము మీకు ఆ దైవానుగ్రహం కలుగుతుంది. సద్గురులు బోధించినటువంటి జీవన మార్గమే మీకు జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తుంది. మరలా జీవితం అనేది లేకుండా, ఇప్పుడు నేను శరీరంలో వదిలిపెడుతున్నాను కదా, ఈ సమయంలో నేను చేస్తున్నాను, మానవ జన్మ రాహిత్యం కోసం మీరు ఈ మార్గాలను అవలంబించండి, అంటే గురు మార్గంలో జీవించండి అని బాబా గారు మనకి సందేశాలు ఇచ్చారు, స్వయంగా ఇచ్చారు. ఎంత అదృష్టవంతురాలండి లక్ష్మీబాయి. ఆవిడ చాలా అదృష్టవంతురాలు. బాబా గారి దగ్గర 1875 నుంచి 1918 దాకా రాత్రి వేళలో ఎవరికి ద్వారకామాయిలోకి ప్రవేశం లేదు. ఈవిడ మాత్రమే వెళ్ళి బాబా గారికి ఆహారం సమర్పించి బాబా గారు ఆహారం తీసుకున్న తర్వాత వారు ఆహారం తీసుకున్నారు.
వారు ఆహారం తీసుకునేవారు, అంతగా సేవ చేశారు. ఆవిడ ఆ విధంగా సేవ చేసి బాబా గారు చెప్పాలనుకున్నటువంటి సందేశాన్ని ఆవిడ రూపంలో ఇచ్చారు. ఆవిడ పేరు లక్ష్మీబాయి సిందే. ఆ లక్ష్మీబాయి సిందే మనవరాలు శైలజా సిందే, శైలజా సిందే పుత్రుడు అరుణ్ గైక్వాడ్. ఇవాళ మనకు వచ్చిన ఆయన నాలుగో తరం. ఆ రోజు నుంచి కూడా, అప్పటి నుంచి కూడా షిరిడి సంస్థానంలో బాబా వారి యొక్క సేవలోనే ఉంటూ బాబా గారి తత్వాన్ని అనేక ప్రాంతాలు వెళ్ళి ఈ యొక్క నవవిధ భక్తి మార్గములు ప్రచారం చేస్తూ బాబా గారి యొక్క తత్వాన్ని అందరూ అనుసరించాలని చెప్పేసి వారు ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, షిరిడీలోనే 9 కాయిన్స్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా బాబా తత్వాన్ని ప్రచారం చేస్తున్నారు. షిరిడి వెళ్ళినటువంటి వాళ్ళు అరుణ్ గైక్వాడ్ గారి ఇంటికి వెళితే వారు ఉన్నారని తెలుసుకుని, మనకి వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ ద్వారా వారి యొక్క అడ్రస్, దాంట్లో ఫోన్ నెంబర్ అంతా ఉంటుంది. ఎవరైనా షిరిడి వెళితే వాళ్ళ ఇంటికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అలాగే బాబా తత్వాన్ని ఎవరైనా ప్రచారం చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే ఇలా దేవాలయానికి ఆహ్వానిస్తే వారు అవి తీసుకుని వచ్చి బాబా తత్వాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారండి, మళ్ళీ ఎప్పుడు ఆ భాగ్యం మిగతా భక్తులందరూ కూడా చూస్తారు కదా, మరి వారికి అది బాబా గారు ప్రసాదించినటువంటి అనుగ్రహం. చింతపల్లి సాయిబాబా గారి గుడికి వచ్చారు అట్లా. చింతపల్లి సాయిబాబా గుడి అంటే చింతలకు ఇచ్చే సాయిబాబా. ఆ సాయినాథుడు అక్కడికి పిలిపించుకున్నాడు. ఈ రోజున ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ పక్కన మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ దేవాలయంలో ఈ సాయినాథుడి సన్నిధిలో మనం బాబా గారి చెంత, బాబా గారు స్వయంగా స్పర్శించినటువంటి నాణ్యాలు. ఒక గురువు ఒక వస్తువును స్పర్శిస్తే వారు స్పృశించటం వల్ల వారి యొక్క తపశక్తి దానిలో ఉంటుంది. అంటే వారి చేతి మీదుగా మీరు విభూతి తీసుకోండి, కుంకుమ తీసుకోండి, ఏ వస్తువు అయినా తీసుకోండి, ఒక గురువు ఆ వస్తువుని మనం తాకినప్పుడు అది ప్రసాదం అవుతుంది. అంటే సాక్షాత్తు బాబా గారి యొక్క స్వహస్తాలతో తాకినటువంటి ఆ 9 నాణ్యాలు ఇవాళ భక్తులందరూ కూడా తాకి ఎంతో ఆనందంతో బాబా గారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టుగా భావిస్తున్నారు. ఇప్పుడు ఉంటారండి హైదరాబాద్ లో, మళ్ళీ ఎప్పుడు అవకాశం అంటే ఎన్ని రోజుల పాటు? ప్రస్తుతానికి వాళ్ళతో కార్యక్రమం అయిపోయింది, తర్వాత మళ్ళీ ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు సంప్రదించాము. చాలా సంతోషం హరిచంద్రస్ గారు, అరుణ్ జీ బ్లెస్డ్ అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ థ్యాంక్ యూ జీ, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి కొంతమంది సాయి భక్తులకి అదృష్టం దక్కిందనే చెప్పుకోవాలండి. మీరు డైరెక్ట్ గా ఒకవేళ అవకాశం ఉంది అని అంటే కనుక షిరిడి వెళ్ళే చూడాల్సింది. ఒకవేళ షిరిడి వెళ్తున్నప్పుడు మీరు అరుణ్ గైక్వాడ్ గారిని సంప్రదించవచ్చు. 9 కాయిన్స్ ట్రస్ట్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా బాబా గారు స్వయంగా లక్ష్మీబాయి గారికి ఇచ్చినటువంటి కాయిన్స్ ని చూడొచ్చు. హైదరాబాద్ లో మాత్రం ఇప్పుడు ప్రస్తుతం మాకైతే అదృష్టం దక్కింది. ఒకవేళ మీరు ఏమైనా సత్సంగులు కానీ ఏమైనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అనుకుంటే గనక, ప్రత్యేకించి సాయినాథుడి చరిత్ర గురించి కావచ్చు, సాయి బోధనల గురించి ఇంకా మరింత మందికి తెలియపరిచే విధంగా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే అప్పుడు మీరు అరుణ్ గారిని సంప్రదించవచ్చు. అలాగే సాయి శ్రీనివాస్ గారిని సంప్రదిస్తే మీకు మళ్ళీ ఆ కాయిన్స్ తీసుకువచ్చి అక్కడ ప్రదర్శించి ఆ సాయి కృపను అనుగ్రహించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా సంప్రదించండి 9 కాయిన్స్ ట్రస్ట్. అలాగే డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఒకసారి వెబ్సైట్ లో వెళ్ళగానే మీకు అన్ని దొరుకుతాయి. అయినా ఇవాళ మాత్రం నేను ఖచ్చితంగా అదృష్టవంతులం అనే చెప్తాము. స్వయంగా సాయినాథుడు స్పృశించినటువంటి ఆ కాయిన్స్ దగ్గర చూడగలుగుతున్నాం మేము, అది మా అదృష్టంగా భావిస్తూ జై సాయిరాం. జై సాయిరాం.